బాగున్నారా? బాగున్నాను. ఈరోజు మీరిలా? ఇవాళ నా జమీందారీ భూమి విషయంలో కోర్టు తీర్పు వస్తుంది, అందుకే దైవదర్శనం చేసుకుందామని వచ్చాను. చాలా సంతోషం. ఈ మండలానికే పెద్ద మనిషి అయిన మీకు ఈ దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. అంతా మంచే జరుగుతుంది. పూజారి గారు, ఆ అమ్మాయి ఎవరు? మన వేరే కూతురు, పేరు మహాలక్ష్మి. నమస్కారం శాస్త్రి గారు. నమస్కారం. ఎందుకో ఒకసారి వచ్చి కలవమన్నారట. పక్క ఊరు జమీందార్ సర్వారాయుడు గారు దేవాలయానికి వచ్చినప్పుడు మీ అమ్మాయిని చూశారు, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికి మీ అభిప్రాయం? వారంతస్తేమిటి, మా అంతస్తేమిటి? కొన్నేళ్లుగా వాయిదాల్లో ఉన్న జమీందారు భూమి కోర్టు తీర్పు వీరివైపే వచ్చింది. ఇదంతా జరగటం మీ అమ్మాయిని చూసినందువల్లేనని ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ శుభవార్త చెప్పడానికే మిమ్మల్ని అమ్మా. అమ్మాయి వచ్చింది. మీరే ఒక మాట చెప్పండి. అమ్మా లక్ష్మి, నువ్వు నిజంగా మహాలక్ష్మివే. సర్వారాయుడు గారు నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నారు. దీనికి నీ అభిప్రాయం? మౌనం అంగీకారానికి లక్షణం. ఇంకేమమ్మా, ఒప్పుకున్నట్లేగా? సావిత్రి, 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 టైం అయింది, అమ్మాయిని పంపించాలి. ఏమిటిది? మన లక్ష్మికి ఇవ్వడానికి? ఏ, వాళ్లే గొప్ప శ్రీమంతులు, ఇవన్నీ తీసుకెళ్తారేమిటి? వాళ్ళు ఎంత శ్రీమంతులైనా మన అమ్మాయికి ఇవన్నీ ఇవ్వడం సాంప్రదాయం. పుట్టింటి నుంచి దాన్ని ఒట్టి చేతులతో పంపడానికి నాకు మనసు ఒప్పుకోవటం లేదండి. పోన్లే, మన అమ్మాయినే అడుగు, దానికేం కావాలో అన్నీ తెస్తా. లక్ష్మి అమ్మా, నేనేమిష్టపడ్డా ఇస్తావా? ఎందుకమ్మా అలా అడిగావో? నీకంటే మాకేమెక్కువమ్మా? నువ్వు మెట్టినింటికి నవ్వుతూ వెళ్లాలన్నదే మా ఆశ. ఇక్కడి నుంచి బయలుదేరి ఆ తరువాత ఒక్క నిమిషం. ఏంటి లక్ష్మి? మీరేమి తప్పుగా అనుకోనంటే ఓ మాట అడగనా? అడుగు. ఈ ఇంట్లో నాకు చాలా ఇష్టమైంది. నా ప్రాణం కంటే ఎక్కువైంది ఒకటి ఉంది, అది మనతో పాటు మన ఇంటికి తీసుకురావచ్చా? నీకిష్టమైంది ఏదైనా నాకు ఇష్టమే, తప్పకుండా తెచ్చుకో లక్ష్మి. వీటి గురించే నేను అడిగాను. మీరు ఒప్పుకుంటే వీణ్ణి నాతో పాటు తీసుకొస్తానండి. తెచ్చుకోమని చెప్పాను కదా గజా, ఇక నుంచి
ఈయన నాకు మాత్రమే దేవుడు కాదు, నీకు దేవుడే. కాబట్టి ఆయన చెప్పినట్టల్లా నడుచుకోవాలి. ఓ బావ చెప్తే సరే. తోడు